ముందుగా పురుషోత్తం రెడ్డి గారు మీరు చెప్పండి, మార్గదర్శి చట్ట ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆ విషయాలు ఎస్టాబ్లిష్ అయ్యాయని నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు, అలాగే అసలు చట్టాలనే పాటించలేదు అంటూ ఆయన చెప్పిన వివరణ కానీ, వీటన్నిటికీ అసలు రామోజీరావు గారు ఎందుకు ప్రశ్నలు ఎందుకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు, ఆయన చట్టాలకు అతీతుడు కాదని మొన్నటి తీర్పు చెప్పిందని ఉండవల్లి గారు అంటున్నారు. మరి ఓవరాల్గా ఒక పక్క చాలా చిత్రంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక రకంగా ఉంటున్నాయి, మిగతా రాష్ట్ర దేశం అంతా ఒక రకంగా ఉంటుంది. ఆప్ కేసుల్లో అది 100 కోట్లు 50 కోట్లు 100 కోట్లు కానీ దాని మీద ఏళ్ల తరబడి జైల్లో పెడుతున్నారు. మరోవైపు ఇక్కడ టీడీపీ పార్టీ ఖాతాలోకే 68 కోట్లు వచ్చిందని, అలాగే అనేక కేసుల్లో 1000 కోట్లు రుణాలు ఎగ్గొట్టారని అవన్నీ వచ్చినటువంటి ఆరోపణలు వచ్చిన వాళ్ళకేమో బీజేపీ టిక్కెట్లు ఇస్తోంది. ఈ రెండింటినీ కలిపి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నిజానికి రామోజీరావు గారు ఒక్కదానికి కూడా ఎందుకు సమాధానం లేకపోతున్నారు? ఆయనకు ఆయన్ని ప్రశ్నిస్తే విపరీతమైన వ్యతిరేక కథనాలు ఇస్తారని చెప్పి జనం కంప్లైంట్ చేయడం కూడా భయపడుతున్నారని ఉండవల్లి గారు వ్యాఖ్యానించారు. మీరేమంటారు? కొమ్మినేని గారు అందరికీ నమస్కారం. బేసిక్గా మొన్న చీఫ్ సెక్రటరీ గారు ఒక లేఖ రాశారు ఈనాడు న్యూస్ ఎడిటర్కి, వెంటనే మరుసటి రోజు చీఫ్ సెక్రటరీ గారు సమాధానం చెప్తూ రాశారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి పైన ప్రెస్ మీట్ పెట్టినా లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలైనా ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారు? అంటే సమాధానం చెప్పడానికి సైతం సిద్ధపడట్లేదంటే అందులో ఎంతగా ఇబ్బంది పడుతున్నారనే దానికి ఒక ఉదాహరణ మాత్రమే. అంటే ఎప్పుడు కూడా ఈనాడు సంస్థలు ఏదైనా ఒక ప్రశ్న వేస్తే దానికి 4 సమాధానాలు చెప్తా ఉంటుంది, వివరణలు ఇస్తూ ఉంటుంది, డిబేట్లు పెడతా ఉంటుంది, కానీ మార్గదర్శి విషయంలో మాత్రం ఆ సాహసం చేయడానికి సిద్ధపడట్లేదు. కారణం ఏంటంటే ఆ విషయంలో వాళ్ళు పూర్తిగా దొరికిపోయారు. ఉండవల్లి అరుణ్ కుమార్ పెద్ద పెద్ద విషయాలు ఏం మాట్లాడట్లా, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన మాట్లాడుతుంది ఒకటే, చట్టం అందరికీ సమానం, చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం మీరు డబ్బులు వసూలు చేయట్లేదు, నిధులు వసూలు చేయట్లేదు, రెండోది ఆర్బీఐలో జమ చేయాల్సిన డబ్బులు చేయలేదు. ఈ 2 పాయింట్లే ఆయన ప్రధానంగా. అదే కాకుండా చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం వేరే వ్యాపారాలు చేయకూడదు అని కూడా ఉందటండి. అంటే యాక్ట్ని ప్రస్తావిస్తున్నాడు తప్ప ఇతర విషయాలు ఎక్కడ ఆయన మాట్లాడట్లేదు. అదే వాళ్ళకి ఇబ్బంది, ఇతర రాజకీయ అంశాలు అవి కళాగలపు మాట్లాడంటే అన్ని కలిపి కొట్టేస్తుంటారు వేరే విషయాలు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పర్ఫెక్ట్ గా పాయింట్ మాట్లాడుతున్నారు. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, సుప్రీంకోర్టు ఒక విషయం మీద అలాంటి కీలకమైన తీర్పు ఇచ్చినప్పుడు రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ స్పందించట్లేదు? అంటే ప్రధాన రాజకీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వాళ్ళ ప్రభుత్వం నుంచే అప్డేట్ దాఖలు చేశారు దాన్ని తేల్చాలని. అదర్ దెన్ ఏ పార్టీ కూడా బహిరంగంగా స్పందించడానికి సిద్ధం కాలేదు. వీళ్ళందరూ ఏం చెప్తారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి రాజకీయాలు ఆపాదిస్తారు. అసలు రాజకీయాలు ఉండదు వీళ్ళకి. ఇప్పుడు ఒక సంస్థ పైన కీలకమైన జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు మీరు స్వాగతించండి లేదా ఇంకా అప్పీల్కి వెళ్ళమని చెప్పండి. వ్యతిరేకించవచ్చు కూడా, వ్యతిరేకించవచ్చు. అదే, ఏది స్పందించట్లేదు అంటే వీళ్ళకి కదా అసలు అసలైన రాజకీయాలు. అంటే దీన్ని సమర్థిస్తే కోర్టులో సమస్య వస్తుంది, పాయింట్ లేదు. వ్యతిరేకిస్తే ఏమవుతుంది, ఉండవల్లి మన రామోజీరావు గారు కోపడతాడు. అంటే రామోజీరావు గారు కోపాన్ని తగ్గించుకోవడం కోసం, ఆ ప్రసన్నం చేసుకోవడం కోసం మాట్లాడడానికి సిద్ధపడట్లేదు అంటే మీకు రాజకీయాలు ఉన్నట్ట కాదా? కాబట్టి రాజకీయాలు మీరు పెట్టుకొని పాయింట్ మాట్లాడుతున్నానికి రాజకీయాలను ఆపాదించే ప్రయత్నం అనేది రాష్ట్రంలో జరుగుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మొదటి నుంచి చెప్తున్న పాయింట్ ఏంటంటే, నేను విశాల విషయాలు పోవట్లేదు, మీరు బహిరంగ సిద్ధించాడు. ఆయన ఒక జాతీయ ప్రతినిధి, తెలుగుదేశం, ఆయనే గెలుపుకున్నాడు. ఆయన రావు, ఆయన వయసుతో సంబంధం లేకుండా రమ్మంటే అమరస్వామి చేసేయాడు చేతి. అంటే బహిరంగంగా చర్చకు కానీ లేదా డిబేట్కి కానీ కోర్టులో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ ప్రజా ప్రయోజనాలు వచ్చినా కోర్టులో అఫిడేవిట్ దాఖలు చేస్తుంది, ఇంప్లీడ్ అవుతుంది. ఇది విస్తృతమైన ప్రజా ప్రయోజనాలు అని ఇద్దరు అంటున్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటున్నారు, రామోజీరావు గారు అనుగుణించారు. మరి మీరు ఇప్పుడు ఇంప్లీడ్ పిటిషన్ వేయండి కోర్టులో, రామోజీరావు గారు సమర్థిస్తూ వేయండి. అంతేందుకు కొమ్మినేని గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్ వేసింది, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన బాగా సమర్థిస్తారు కదా రామోజీరావు గారిని, ఇప్పుడు ఇంప్లీడ్ పిటిషన్ వేసి ఆయన సమర్థించండి తెలంగాణ హైకోర్టులో. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నోటీస్ గడి ఇస్తారన్నాడు కదా, ఆయన కూడా వేసి పిటిషన్ వేసి. అంటే ఈ మొత్తం వ్యవహారంలో మనకు కనపడేది ఏంటంటే, పాయింట్ కాడ పట్టుకున్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన పాయింట్ కాడ ఇన్ని సమాధానాలు లేవు, సమాధానాలు లేకపోవడం ఎదురుదాడి కొత్త మార్గంలో ఎంచుకున్నారు. కాబట్టి ఒక పత్రికను పెట్టుకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉంటే మాకు చట్టాలతో సంబంధం లేదు. ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మొదటి నుంచి బాధపడుతుంది, భయపడుతుంది. అంటే పత్రిక ఉంటే మేమేమైనా చెయ్యొచ్చు, పత్రిక ఉంటే మేము అన్నిటికీ అతీతులము, ఎందుకంటే మాకు ఓట్లు ఉంటాయి, ప్రజల్ని మభ్య పెట్టచ్చు, ప్రజలకి సానుకూలంగా ప్రతికూలంగా ఓట్లు రాసుకోవచ్చు, కాబట్టి మాకు మేము చట్టానికి అతీతం. ఇది 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 పెంచి పోషిస్తే భవిష్యత్తులో ప్రతి ఒక్కడు ఒక ఇప్పుడు రిలయన్స్ ఒక పత్రికని, టాటా వాళ్ళు ఒక పత్రికని పెట్టుకునేసి ఇంకా మా ఇష్టం అన్నారంటే ఇంకా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏడ ఉంటుంది అనేది ఆయన ప్రధానమైన పాయింట్. ఈ పాయింట్తో ప్రజాస్వామ్యవాదులు ఏకీభవించాలి. ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పోరాటంలో ఎవరి తప్పని పక్కన పెడదాం, చట్టం చట్టంగా ఉండాలనేది
అందరూ సమానమైన వాదాన్ని కోర్టులు ఒప్పుకుంటే, కానీ లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా ఉండవల్లారాయణ కుమార్ గారు ఈ విషయంలో ఖచ్చితంగా నెగ్గుతారు. ఆ విషయంలో వారు సమాధానం చెప్పుకోక తప్పదు. రైట్, ఇది ఆపు దాని మీదేమో ఏళ్ల తరబడి జైల్లో పెడుతున్నారు. ఇక్కడ మరి టీడీపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీడీపీ కూడా వర్తిస్తుందని ఒక వార్తలు వస్తున్నాయి కదా. 68 కోట్లు ఇల్లీగల్గా పార్టీ అకౌంట్లోకి వచ్చినాయి అని, అలాగే 1000 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళందరికీ, 100 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళందరికీ బీజేపీ టికెట్లు ఇస్తామని, ఈ ద్వంద్వ వైఖరిని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మన రాష్ట్రంలో 6 మంది ఎంపీలకి బీజేపీ టికెట్లు ఇచ్చింది. దాంట్లో సుజనా చౌదరి ఒకరు, సీఎం రమేష్ ఒకరు. పెద్ద పెద్ద ఉదాహరణలు అవసరం లేదు. వీళ్ళిద్దరి పైన ఈ ఐటీ నోటీసులు ఎప్పించారు. మనం ఇలా బీజేపీ వాళ్ళు ఇచ్చినారు 7 ఏళ్ళు అయింది ఇచ్చి. ఇప్పటికేమంటారు, మేమేం కొట్టేలేదు, కేసు కొట్టాల్సిన అవసరంలా, పురోగతి చెప్పితే అదే చాలు. ఇప్పుడు కవిత గారి విషయంలో వదిలేసి ఉండొచ్చు కదా, కవిత గారికి నోటీసులు వదిలేయింది 3 నెలల తర్వాత చెప్పి జైల్లో పెట్టారు. నేనేం తప్పట్ల, చట్టం ముందు అందరూ సమానులే. అరవింద్ కేజ్రీవాల్ మీరు చట్టం ఉన్నా అరెస్ట్ చేసుకోండి, తప్పేం లేదు. కాకపోతే మీరిద్దరు పార్టీ నాయకులు, దేశమంతా నేను పోవట్ల, సుజనా చౌదరి గారికి, సీఎం రమేష్ గారికి మీ సంబంధించిన ఐటీ శాఖే నోటీసులు ఇచ్చింది. ఎందుకు అది ఆగిపోయింది? నోటీసులు ఆగిపోయింది వాళ్ళు దోషులు గీసినా నేను చెప్పట్ల, మీ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఆగిపోయింది 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆగిపోవడం ఏంటి అంటే, వాళ్ళు బీజేపీలో ఉన్నంత వరకు అది కదలదు ఇంకా ఫైల్. వాళ్ళకి ఇప్పుడు ఏకంగా ఎంపీకి సీట్లు ఇచ్చారు అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా బీజేపీకి. తెలుగుదేశం జోలికి ఎట్టబోతారు ప్రధాన మిత్రపక్షి? ఇప్పుడు తెలుగుదేశం నోటీస్ ఇచ్చారంటే 6 చోట్ల గెలవాలి కదా. ఇప్పుడు 6 చోట్ల ఎంపీలుగా 10 చోట్ల ఎమ్మెల్యే తెలుగుదేశం ఓట్లని ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి, ఇప్పుడు తెలుగుదేశం చెప్పినట్టు వాళ్ళు వినాలి కాబట్టి తెలుగుదేశం జోలికి ఇప్పుడు పోరు. పైపెచ్చు వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఇతరులు ఇప్పుడు ఇతరులకు నీతులు చెప్తారు. కాబట్టి ఇప్పుడు బీజేపీకి సంబంధించినంత వరకు వాళ్ళతో ఉన్న వాళ్ళ పట్ల ఒక పద్ధతి, వాళ్ళ మిత్రపక్షాల పట్ల ఒక పద్ధతి, వాళ్ళతో రాజకీయంగా విభేదించే వాళ్ళ పట్ల ఇంకొక పద్ధతి. ఈ రోజు బీజేపీ నాయకులు చంద్రబాబు గారిని ఎవరేం చేయలేరని తెలుస్తున్నారా? ఈ ఎన్నికల వరకు పిఎంఎల్ఏ కేసులో కానీ, ఈ పార్టీలోకి ఇది హవాలా డబ్బులు వచ్చినాయని కానీ వీటిలో ఏం చేయలేరు అట్లయితే. మోడీ గారే కాపు కాస్తారు అట్లయితే. చెయ్యలేరన్న విషయం నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి జైల్లో పంపించిన తర్వాత అది కొట్టేశారు. చెయ్యొచ్చు, చంద్రబాబు గారిని చేస్తారు, కానీ ఇప్పుడు సాధ్యం కాదు. ఎన్నికలంత వరకు బీజేపీ వాళ్ళు అనుబంధం ఉన్నంత వరకు ఫర్దర్గా ముందుకెళ్ళదు అంటున్నారు. అట్లే ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అరెస్ట్ చేసి, ఇప్పుడు అతిర అనితర సాధ్యుడు ఆయన జోలికి ఇవ్వాలని అరెస్ట్ చేసినాడు కదా, లోపల పెట్టారు కదా రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అది సాధ్యం, అది జరగకపోవచ్చు. పాయింట్ ఏంటంటే వాళ్ళతో పొత్తులో ఉన్నంత వరకు రారు. నిన్నటి వరకు పురంధేశ్వర్ గారు వీళ్ళందరూ ఎంత గట్టిగా మాట్లాడినారు చంద్రబాబు గారు అవినీతి పైన, ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు? మిత్రపక్షం కాబట్టి మాట్లాడారు. కానీ బీజేపీతో అలయన్స్ ఉన్నంత వరకు, ఎన్నికల వరకు ఇది అట్లే ఉంటుందని అనుకోవచ్చు.